వేలోడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని డెస్కెప్ చైర్మన్ కొండూరు రాజేంద్రరావుతో కలిసి ప్రభుత్వ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రైతులకు సహకార సంఘాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. సహకార బ్యాంకుల ద్వారా గ్రామాల్లో ఉపాధి మార్గాలకు ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు సహకార బ్యాంకులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడే కృష్ణదేవ్ గారు చెప్పినట్టు ఈ ముంపు గ్రామాల్లో ఒకప్పుడు మంచిగా నడిచిన సంఘం కొద్దిగా ఇబ్బందులకు గురైన మాట వాస్తవం. ఈ ముంపుకు గురైన గ్రామాల్లో అయితే ఏదేమైనా కానీ ఒక ఆలోచనతో సంఘాలన్నీ కూడా కొద్దిగా రైతులకు దగ్గర ఉండి పనిచేయాలనే ఆలోచనతో ఇక్కడ ఈ రైతులు పాలు సేకరించి అమ్ముకునే రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఒక చిన్న హాస్టల్ లెక్క ఒకటే చోట అందరూ వాళ్ళు వాళ్ళ గేదెను ఆవును కట్టించుకొని అక్కడనే వాళ్ళకి సదుపాయం కల్పించాలి ఒక ఆలోచన కూడా చేసినాం కానీ అది సఫలీకృతం కాలే. గౌరవనీయులు మన శాసనసభ్యులు ఈ ప్రాంతంతో అనేక సంవత్సరాలు ముడిపడి ఉన్నాడు, సమస్యలు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి రాబో కాలంలో వారితో ఇవన్నీ కూడా సంప్రదించి ఇక్కడ ప్రాంత ప్రజానీకానికి ఏ రకంగా ఈ సంఘం ఉపయోగపడుతుంది ఆలోచన చేయడం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి వారికి ఇంత పొద్దునే సమయం తీసుకొని వారికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, సొంత వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నా పొద్దునే 7:30కి ఇక్కడికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కనక. ఈ సహకార రంగాల ద్వారా సహకార బ్యాంకుల ద్వారా లబ్ధి చేకూర్చడానికి, రైతుల్ని బలోపేతం చేయడానికి, రైతులు రాజు చేయడానికి వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఈ సింగిల్ విండోలను కూడా బలోపేతం చేసి అన్ని బ్యాంకులకు స్వతహాగా కూడా మరి భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది ఒక చక్కటి నిర్ణయంగా నేను భావిస్తాను. వాణిజ్య బ్యాంకులు ఎక్కడ కూడా వాళ్ళ సొంత భవనాలు ఎక్కడ కూడా లేకుండా కిరాయిలో ఉంటారు, కానీ సహకార సంబంధించిన భవనాలు నిర్మాణం చేసుకోవడం వల్ల రైతులలో కూడా ఇది నా బ్యాంక్ అనేది ఒక భావన, సందర్భం వచ్చినప్పుడు కూడా ఈ బ్యాంకులో కాసేపు సేదీయడానికి కోసం కూడా అవకాశం ఉండే విధంగా నిర్మాణం చేసుకోవడం అభినందనీయం అన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం, అంటే 9 గ్రామాల నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసిన ఇంకా కొంచెం సంతృప్తితో అంటే అందులో ముందుకు రావడానికి పరిస్థితి సందర్భం లేనప్పుడు నేను ఇక్కడ ఎవరైనా పాడి పరిశ్రమ ముందుకు వచ్చినట్టయితే స్థలం లేదనుకుంటే ఒకటే దగ్గర హాస్టల్ పశువుల హాస్టల్ లాగా అవసరం షెడ్లు ప్రభుత్వం ద్వారా వేపించడానికి కోసం సిద్ధంగా ఉన్నాను కూడా ఆ రోజు కూడా నా స్పీచ్లో చెప్పడం జరిగింది, బాగా గుర్తు నాకు. అదేవిధంగా గోడౌన్లను కూడా నిర్మాణం చేయాలి. ఆ గోడౌన్ నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ ఎవరైతే ఏదైతే ఉత్పత్తులు రావడం పోవడం ఎవరైతే కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి దించడము ఎక్కించడం అనే హమాలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పని అన్ని ముప్పు గ్రామాలు కూడా గోడౌన్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు 2 గ్రామాల్లో గోడౌన్ రావడం, అది రుద్రవరం చింతల్తాన, ఒకటి తర్వాత ఒకటి ఇద్దామని చెప్పండి 3 నెలల మంజూరు చేసి ఈ లోపలనే ఎన్నికలు